దైవ స్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవ స్వరం, దైవ స్వరం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా మోకరిద్దాం. మన మధ్యలోనికి ఆ గొప్ప దేవుని, ఆ పరమ వైద్యుని ఆహ్వానించుకుందాం. మనలో ఉన్న ప్రతి బాధను, ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని కూడా ఆ ప్రభు పాదాల చెంత ఉంచి, ప్రభా మమ్ము దీవించండి, కరుణించండి, ఆయుధ ఆరోగ్యాలతో ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. సదామీతో ఉన్నానని పలికినను స్తుతియుతును, ఎన్నడును నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతియుతును. లోకములో తల్లిదండ్రులు మనం మరచిన, మన బంధుమిత్రులు మనల్ని మరచిన, స్నేహితులు అన్నదమ్ములు మనల్ని మరచిన, నేను మాత్రం మిమ్మల్ని మరువను, అనాథులుగా విడిచిపెట్టను అని పలికినటువంటి ఆ గొప్ప దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆమేన్. తల్లి నన్ను మరచినను మరువని
స్తోత్రమయ్యా. జీవితమంత స్తుతింతును స్తుతింతును నిన్ను స్తుతింతును. నా జీవితమంత స్తుతింతును. సదా మీతో ఉంటానని పలికిన దేవుని మనసారా స్తుతించుకుందాం. ఎన్నడూ కూడా మనల్ని వదిలిపెట్టకుండా సదా మనకు తోడుగా ఉండి దీవిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుని మహిమపరుచుకుందాం. అందరు కూడా చప్పట్లతో ఇంత గొప్ప అభయం ఇస్తున్నటువంటి ఆ యేసయ్యను ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. సదానీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును. సదానీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే బలము నీదే మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే బలము నీదే మహిమయు నీదే యేసయ్యా. పాపుల రక్షింప వచ్చానని పలికిన దేవుని స్తుతించుకుందాం. మనందరినీ కూడా పరిశుద్ధులను చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుని స్తుతించి మహిమపరుచుకుందాం. వచ్చానని పలికిన నిన్ను స్తుతింతును. పాపుల రక్షింప వచ్చానని పలికిన నిన్ను స్తుతింతును. పరిశుద్ధులు దేవుని గాంచునని పలికిన నిన్ను స్తుతింతును. శుద్ధులు దేవుని కాంచునని పలికిన నిన్ను స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే బలము నీదే మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే బలము నీదే మహిమయు నీదే యేసయ్యా. శాంతి హృదయుడు ధన్యుడు అని పలికిన యేసయ్యను స్తుతించుకుందాం. పరస్పర ప్రేమ సర్వమని నుడివినటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, పరస్పర ప్రేమ బంధాలను నెలకొల్పమని, అశాంతిని తొలగించమని, గొడవలు అసూయ అనేక రకరకాల దుష్ట కార్యాల నుండి మనందరికీ విడుదలను దయచేయమని ఈ ఆరాధనలు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. Thank you.
తిరుదయుడు ధన్యుడని పలికిన నిన్ను స్తుతించును. శాంతి హృదయుడు ధన్యుడని పలికిన నిన్ను స్తుతించును. శాంతి హృదయుడు ధన్యుడని పలికిన నిన్ను స్తుతించును. సర్వమణి నుడివిన నిన్ను స్తుతించును. పరస్పర ప్రేమ సర్వమణి నుడివిన నిన్ను స్తుతించును. స్తుతించును నిన్ను స్తుతించును. నా జీవితమంతా స్తుతించు. మొదటి చెప్పిన స్తుతింతును నిన్ను స్తుతింతును. నా జీవితమంతా స్తుతింతును. రాజముని బలముని మహిమయుని యేసయ్య. రాజముని బలముని మహిమయుని రాజ్యము నీదే బలము నీదే మహిమయు నీదే యేసయ్యా. 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 రాజ్యము నీవే బలము నీవే మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే బలము నీదే 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 మహిమయు నీదే యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుని ఆరాధిస్తున్నాం.
సహోదరి సహోదరులారా, తాత్కాలికమైనటువంటి లోకములో, గ్యారంటీ లేనటువంటి లోకములో నన్ను ఆరాధించండి, నేను మీకు తోడుగా ఉంటాను. నా వాక్యాన్ని విశ్వసించండి, నా వాక్యానుసారం జీవించండి, నా దేవదూతలను మీకు తోడుగా ఉంచుతానని. ఎవరు మిమ్మల్ని మరిచిపోయినా, ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టినా, నేను మాత్రం మిమ్మల్ని విడవను, ఎడబాయను అని పలికినటువంటి ప్రభు మన మధ్యలో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి కాలాన్ని మనం పరీక్షిస్తే సదా నీకు తోడుగా ఉంటాను, కష్టంలోను సుఖంలోను సౌఖ్యంలోను వ్యాధిలోను అన్ని సమయాలలో నీకు తోడుగా ఉంటూ నీకు ప్రామాణికముగా ఉంటానని వాగ్దానం చేసిన భర్త భార్యను వదిలిపెడుతున్నాడు, భార్య భర్తను వదిలిపెడుతూ ఉన్నారు, బిడ్డలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులు బిడ్డలను వదిలిపెట్టి ఘోరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈ తాత్కాలికమైనటువంటి ప్రపంచంలో, క్షణికమైనటువంటి ప్రపంచంలో మాటలకు గ్యారంటీ లేదు, ఇచ్చిన మాటకు గ్యారంటీ లేదు, మాటను నిలబెట్టుకునే వాళ్ళే కనిపించటం లేదు, మనుషులకు గ్యారంటీ లేదు, నిన్న ఉన్నవారు ఈరోజు ఉండటం లేదు, ఈరోజు ఉన్నవారు రేపు కనిపించటం లేదు. ఇలాంటి తాత్కాలికమైనటువంటి, క్షణికమైనటువంటి ఈ కాలంలో ప్రభు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను బిడ్డ. ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టినా, ఎవరు మిమ్మల్ని అవమానపరిచినా, నేను మాత్రం మీకు తోడుగా ఉంటాను. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని వదిలిపెట్టవచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డలను వదిలిపెట్టవచ్చు, బిడ్డలు తల్లిదండ్రులను వదిలిపెట్టవచ్చు, ఒక అనాథకరమైనటువంటి జీవితంలో జీవించవచ్చు. కానీ ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, అనాథులుగా మిమ్మల్ని వదిలిపెట్టను అని. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ఉన్న మనుషులు కొంతకాలం వరకు మాత్రమే మనతో స్నేహం చేస్తారు, వారికి అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే స్నేహం చేస్తారు, వారికి అన్నీ అందుబాటులో దొరికేంత వరకు మాత్రమే స్నేహం చేస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని. మనలో ఉన్నటువంటి బలహీనతలను చూసి ఏదెత్తి చూపించే ఈ ప్రపంచంలో ప్రభు అంటున్నాడు, నీవెలాంటి వాడివైనా నిన్ను పరిశుద్ధుడిగా మార్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను బిడ్డ. నీవు నా ప్రియమైనటువంటి బిడ్డవు, నా రక్తాన్ని వెలనిచ్చి కొనుక్కున్నటువంటి బిడ్డవు నీవు, నీలో శాంతి సమాధానాన్ని ఉంచుతాను, పరిశుద్ధమైనటువంటి జీవితంతో నేను నడిపిస్తాను, పోషిస్తాను, పరస్పర ప్రేమతో, ఐక్యతతో, సమాధానంతో నిన్ను దీవిస్తాను అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య సప్రసాద ఆరాధనలో శాంతి సమాధానాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం, ఐక్యమత్యాన్ని అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, కుటుంబీకుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య ఐక్యతను, సోదర భావాన్ని, సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, ఎన్ని ఉన్నా ఆరోగ్యము లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయిన విధముగా మనం భావిస్తూ ఉంటాం, నిస్సహాయ స్థితిలో మనం పరుగులు తీస్తూ ఉంటాం. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి వారందరినీ ప్రభువుకు సమర్పిద్దాం, వారిలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, శ్రమలను, ఇబ్బందులన్నింటిని కూడా ప్రభువుకు సమర్పించి ఆ గొప్ప దేవుని ఆరాధించి ఆ దేవుని యొక్క దీవెనల వర్షాన్ని మనందరి మీద కుమ్మరించమని ప్రార్థన చేద్దాం.
అందరూ కూడా రెండు చేతులు జోడించి ఆ ప్రభు వైపు చూస్తూ మరొకసారి సాష్టాంగపడి ఆ గొప్ప దేవిని ఆరాధించి మహిమపరచుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. ఈ ఆరాధనలో కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు. కొంత సమయాన్ని ప్రభుతో గడపడానికి, ఆ గొప్ప దేవుని ఆరాధించడానికి, ఆ గొప్ప దేవునితో కొంత సమయాన్ని గడిపి ఆయన దీవెన పొందుకోవడానికి అనీజీగా ఫీల్ అవుతున్నటువంటి కొంతమందిని దేవుడి సమయంలో తాకుతూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు, దీవిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే ఉండునుగాక. ఓ మహోన్నతమైన దేవా, మీకు స్తోత్రం. ఈనాటి దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మాలో ప్రేమను కలిగించండి ప్రభా. ఒకరి పట్ల ఒకరికి బాధ్యతను నేర్పించండి ప్రభా. సంతోషాన్ని, సమాధానాన్ని, ఐక్యతను దయచేయండి ప్రభా. జీవిస్తున్నంత కాలము గొడవలు, శ్రమలు, ఇబ్బందులతో జీవిస్తే నీవు ఎప్పుడు జీవితాన్ని సంతోషంగా గడుపుతావు బిడ్డ? ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో నీ చుట్టూ ఉన్నటువంటి బలహీనతలన్నీ ఏవైతే నిన్ను కృంగివేస్తూ ఉన్నాయో, తొక్కివేస్తూ ఉన్నాయో, ముళ్ళ పదలోనికి నిన్ను అణిసివేస్తూ ఉన్నాయో, వాటన్నిటి నుండి విడుదలను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 1:29-34 ధ్యానం చేద్దాం. పిదప యేసు ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేయుల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయములను ఆయనకు తెలిపిరి. ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధుగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు యేసు అనేక వ్యాధులతో బాధపడుచున్న వారందరినీ స్వస్థపరిచి పెక్కు దెయ్యములను వెడలుగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తిన్నగా సీమోను ఆంద్రేయుల ఇంటికి వెళ్ళెను. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వెళుతున్నాడు.
ఎక్కడ ఆపద ఉందో, ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ బాధ ఉందో ఆ ఇంటికి పరుగులు తీసుకుని వెళుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనం చూస్తూ ఉన్నాం, ఒక ప్రభుత్వ ఉద్యోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, ఇంటి దగ్గర నా సేవకుడు మంచం పట్టి ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్తూ ఉండగానే యేసు ప్రభు చెప్తున్నాడు, ఇంటికి వెళదాం పదండి అని చెప్తున్నాడు. ఎవరైనా వచ్చి ఏదైనా సమస్య చెప్పుకుంటే, ఏదైనా బాధ చెప్పుకుంటే వెంటనే యేసు ప్రభు ఆ ప్రదేశానికి వెళుతూ ఉన్నాడు, అక్కడున్నటువంటి సమస్యను బాధను తొలగిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మనందరికీ ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, భారముచే అలసి సొలసి ఉన్న ఓ జనులారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతినిస్తాను అని. ఇక్కడ రెండు వాక్యాలను మనం ధ్యానం చేయాలి. భారముతో ఉన్నప్పుడు, శ్రమలతో ఉన్నప్పుడు, ఇబ్బందులతో ఉన్నప్పుడు నా దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. అలాగే అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెతకండి మీకు దొరుకును అని ప్రభు అంటున్నాడు. బాధల్లో ఉన్నావా అడుగు, శ్రమల్లో ఉన్నావా అడుగు, జీవితంలో ఏమైనా కోల్పోయావా అడుగు, అడిగిన ప్రతిదానిని ఇస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటి మనం ఆయన దగ్గరకు వెళ్ళడం, రెండవది వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో ఆయనను మన ఇంటికి ఆహ్వానించటం, ప్రాణాపాయ పరిస్థితుల్లో, బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఆయనను మన ఇంటికి ఆహ్వానించటం. ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మార్కు సువార్త 5వ అధ్యాయం 41 నుంచి మనం ధ్యానం చేసినట్లయితే, యాయిరు కుమార్తె మంచం మీద పడి ఉంది, తండ్రి ఎంతో దూరం పరుగులు తీసుకుని వచ్చి, అయ్యా నా కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంది ఇంటికి రా అని చెప్పగానే ఆయన పరుగు పరుగున ఆ ఇంటికి వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ యాయిరు కుమార్తె ఆల్రెడీ మరణించింది. ఆ శవాన్ని చూసి యేసు ప్రభు అంటున్నాడు, ఆమె మరణించలేదు, నిద్రిస్తుంది అంటే అక్కడ వారందరూ కూడా హేళనగా నవ్వుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రియ సహోదరులారా, యేసు ప్రభు వెళ్ళాడు, ఆ బిడ్డ చేయి పట్టుకుని తల్లి తాకుమి అని ఒక మాట చెప్పగానే ఆ బిడ్డ వెంటనే లేచి కూర్చుని ఉండటం, యేసు ప్రభు అక్కడున్నటువంటి వారితో చెప్పి ఆ బిడ్డకు ఆకలిగా ఉంది కొంచెం అన్నం తినిపించండి అని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారు చూడండి, యేసు ప్రభు ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో ఇంటికి వెళుతూ ఉన్నాడు అంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో, ఆయన సహాయాన్ని కోరినప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన సహాయాన్ని కోరినప్పుడు, బాధల్లో వేదనలో పెను తుఫాను లాంటి సమస్యల మధ్యలో ఇటు వెళ్ళలేక అటు గుడికి వెళదామంటే భర్త ఒప్పుకోడు, ఇంటిలో ప్రార్థన చేద్దామంటే ఇంటిలో ఉన్నవారు ఒప్పుకోరు, ఇలా గాఢాంధకారమైనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభువును పిలిస్తే తప్పకుండా ఆయన మనందరి మధ్యలో ప్రత్యక్షం అవుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పిలవగానే పలికే దేవుడు. 33:3 మనం చూస్తూ ఉన్నాం, మీరు నన్ను పిలుతురేని నేను మీకు వెంటనే జవాబునిస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియ సహోదరులారా, కొన్నిసార్లు మనుషులను మనం పిలుస్తాం, మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం. మిగతా సమయంలో ఎప్పుడు ఫోన్ చేసినా ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది, ఆ వ్యక్తులు వెంటనే తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని పరిస్థితులు ప్రియ సహోదరులారా, కష్టమైనటువంటి పరిస్థితుల్లో, అవసరం ఉన్నప్పుడు, ఆపదల సమయంలో మనం ఫోన్ చేసినప్పుడు అటువైపు నుంచి వ్యక్తులు మనకి వెంటనే రెస్పాన్స్ ఇవ్వరు. అలా జరిగినప్పుడు ఆ మనుషుల మీద నమ్మకాన్ని కోల్పోతుంటాం,
ఆ మనుషులను తిట్టుకుంటూ ఉంటాం, ఆ మనుషుల గురించి లేనిపోని మాటలు మాట్లాడుకుంటాం. ఇది మనుషుల స్వభావం, ఇది మనందరి యొక్క స్వభావం. కొన్నిసార్లు అనవసరంగా ఫోన్లు చేస్తాం, కొన్నిసార్లు అనవసరమైన కాల్స్ మనం రిసీవ్ చేసుకుంటాం. కానీ కరెక్ట్గా ఆపదలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం బిజీలో పడిపోయి ఆ కాల్స్ను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు యిర్మీయా 33:3 వచనంలో, మీరు నన్ను పిలుతురేని వెంటనే నేను మీకు జవాబునిస్తాను అని, మీ సమస్యను పరిష్కరిస్తాను అని. ప్రియ సహోదరులారా, మనుషుల్లాంటి వాడు కాదు దేవుడు. అందుకని సంఖ్యాకాండములో మనం చూస్తూ ఉన్నాం, నేను నరుల వంటి వాడిని కాదు అని, మాట ఇచ్చి తప్పేవాడును కాదు అని. ప్రియ సహోదరులారా, సంఖ్యాకాండములో ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, యేసు ప్రభు సీమోను పేతురు ఆంద్రేయల ఇంటికి వెళ్ళెను. ఆ ఇంటికి వెళ్ళగానే ఆ సీమోను పేతురు గారి యొక్క అత్త జ్వరముతో బాధపడుతూ మంచము పట్టి ఉండెను. ప్రియ సహోదరులారా, జ్వరానికేనా అని మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. ఒకానొక కాలంలో రకరకాల జ్వరాలు వచ్చాయి, భయంకరమైనటువంటి జ్వరాలు వచ్చాయి. ప్లేగు, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, ఇలా అనేక రకరకాల విషపూరితమైనటువంటి జ్వరాలు వచ్చాయి. ఆ జ్వరాలలో చాలామంది మరణించారు, చాలామంది మంచం మీద పట్టి లేవలేని పరిస్థితిలో ఉండిపోయారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి పేతురు గారి యొక్క అత్త మంచాన పడి ఉండటం వారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు అక్కడికి వెళ్ళగానే, ఆ పరిస్థితి తెలియగానే వెంటనే యేసు ప్రభు ఆ పేతురుగారి యొక్క అత్త దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకోగానే వెంటనే ఆమెలో ఉన్నటువంటి జ్వరము తగ్గిపోయింది. ఎన్నో నెలలుగా బాధపడుతున్నటువంటి, ఎన్నో నెలల నుండి హింసిస్తున్నటువంటి ఆ రోగము వెంటనే తగ్గిపోయి ఆయనకు పరిచర్య చేయటం ప్రారంభించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా ఎవరికి సాధ్యము? అనారోగ్యము నుండి ఆరోగ్యాన్ని పొందుకోవాలి అంటే, భయము నుండి అభయాన్ని పొందుకోవాలి అంటే, బాధల నుండి ఓదార్పును పొందుకోవాలి అంటే, శ్రమల నుండి విజయాన్ని పొందుకోవాలంటే, కష్టాల నుండి, నష్టాల నుండి, అపజయాల నుండి మనం రక్షించబడాలంటే ఇది ఎలా సాధ్యము, ఎవరికి సాధ్యము అంటే, కేవలం ఆయన యందు విశ్వాసం ఉన్న వాళ్లకు, ఆయన యందు భయభక్తులు ఉన్న వాళ్లకు, ఆయనను ఆహ్వానించే వాళ్లకు, ఆయనను ఆరాధించే వారికి ఇవన్నీ కూడా సాధ్యమే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుల అపొస్తల కార్యంలో ప్రభు చెప్తున్నాడు, నన్ను ఆరాధించేవాడు ఏ మతస్థుడైనను, ఏ కులస్థుడైనను, ఏ దేశానికి సంబంధించిన వాడైనను నా దీవెనలకు పాత్రుడే అని, నాకు అంగీకార యోగ్యుడే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ప్రపంచంలో మనం చూసినట్లయితే ఆ యేసు ప్రభును ఆరాధిస్తున్న వారు అనేక రకరకాల మతాలకు, తెగలకు, కులాలకు, దేశాలకు, రాష్ట్రాలకు, గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఊహించినటువంటి కార్యాలు చేసే దేవుడు, అడిగిన ప్రతిదానిని ప్రసాదించే దేవుడు. మనం భారంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఆటంకాల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు మనల్ని మనలుగా అర్థం చేసుకుని మనందరికీ కావలసినటువంటి ప్రతిఫలాన్ని దయచేసే దేవుడే మన మధ్యలో ఉన్నటువంటి సజీవ దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మంచం మీద పట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారు, జ్వరముతో మంచాన పట్టిన వారు చాలామంది ఉన్నారు, క్యాన్సర్తో మంచాన బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన కుటుంబాల్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, మన స్నేహితుల్లో, మన బంధుమిత్రుల్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరెవరైతే ఆసుపత్రులు మంచం పట్టి అనేకమైనటువంటి వేదనలకు గురి అవుతున్నారో, వారందరినీ కూడా ప్రభువుకు సమర్పిద్దాం.
సిమోను అత్త మంచం మీద పడి ఉండగా యేసు ప్రభు వెళ్ళి ఆమెను తాకెను. యాయిరు కుమార్తె మంచం మీద ఉండగా యేసు ప్రభు వెళ్ళి ఆమెను తాకి ఆమెకు ప్రాణభిక్ష పెట్టెను. ఒకరికి ఆరోగ్యాన్ని, ఇంకొకరికి ప్రాణభిక్షను. ప్రియ సహోదరులారా, ఒక కుష్టి రోగిని నలుగురు వ్యక్తులు మంచం మీద తీసుకుని వచ్చి ఆ ఇంటి కప్పును తీసి యేసుప్రభు ఉన్న స్థలాన్ని మీద ఉంచగా యేసుప్రభు ఆ మనిషిని స్వస్థపరిచను. మంచం మీద ఉన్నటువంటి రోగికి స్వస్థత, ప్రాణాపాయ పరిస్థితులు ఉన్న వారికి ప్రాణభిక్షను పెట్టి ఇలా అనేక రకరకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రాణం పోసి, జీవాన్ని పోసి ఆయుధారోగ్యాలతో దీవించినటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నటువంటి ఆ యేసయ్య. ఆ యేసయ్యను ప్రియ సహోదరులారా మనసారా ఆరాధించుకుంటూ మహిమపరుచుకుంటూ మనస్సునందు నీవే నా యేసయ్య, నిన్నే ఆరాధిస్తాను, నిన్నే మహిమపరుస్తాను, ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనా ఎల్లప్పుడు కూడా నిన్ను ఆరాధించి మహిమపరుస్తాను అని ఆ గొప్ప దేవునికి మాట ఇద్దాం. ప్రియ సహోదరులారా, ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. భారముతో ఉన్నావా, వ్యాధులతో ఉన్నావా, శ్రమలతో ఉన్నావా, ఇబ్బందులతో ఉన్నావా, మీ అందరూ నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, సకల వ్యాధి బాధల నుండి మీ అందరికీ విడుదలను దయచేస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క సువిశేష పఠనంలో మనం చూస్తూ ఉన్నాం, పేతురు గారి యొక్క ఇంటికి వెళ్ళి ఆమెను తాకి స్వస్థపరిచిన తర్వాత ఈ శుభవార్త, ఈ అద్భుత కార్యం ఆ పరిసర ప్రాంతమంతటా కూడా వ్యాపించి ఉండటం, ఆ సాయంత్రానికే అనేక మంది రోగులను తీసుకుని వచ్చి ఆయన చుట్టూ చేరటం, యేసుప్రభు వారికి వాక్యాన్ని బోధించి అక్కడున్నటువంటి వ్యాధి బాధలతో బాధపడుతున్న వారందరినీ కూడా తాకి స్వస్థపరచటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ముందు మోకరించిన మనమందరం కూడా ఏదో బాధతో, ఏదో సమస్యతో, ఏదో అనారోగ్యంతో మనం బాధపడుతూ ఉన్నాం, ఏదో మానసిక ఒత్తిడికి గురి అయి బాధపడుతూ ఉన్నాం, ఏదో ఒక ఆందోళనతో మనం జీవిస్తూ ఉన్నాం, ఏదో ఒక భయంతోనే మనం జీవిస్తూ ఉన్నాం. చిన్న బిడ్డల మొదలు వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక భయము, ఏదో ఒక బాధ, ఏదో ఒక అలచడి మనిషిని అనేక విధాలుగా డిస్టర్బ్ చేస్తూ ఉంది. అందుకని ప్రభు అంటున్నాడు, నా యద్దకు రండి బిడ్డ, మీకు విశ్రాంతినిస్తానని. కొన్ని సమస్యలు చెప్పుకోలేం, చెప్పుకుంటే జనాలు ఏమనుకుంటారో అని, ఏలన చేస్తారేమో అని, నవ్వులు పాలవుతామేమో అని మనుషులకు చెప్పుకుంటే ఇవన్నీ తప్పవు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ మన ముందున్నటువంటి దేవునికి మన బాధలను చెప్పుకున్నప్పుడు, మన హృదయంలో ఉన్నటువంటి వేదనను ఆయన పాదాల దగ్గర ఉంచినప్పుడు, హృదయ రహస్యాలనెల్లా గుర్తించు ప్రభు, నీకు తగిన బహుమానాన్ని ఇస్తాను అని ఈరోజు ప్రభు మనందరికీ కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా మొక్కరిద్దాం. ఇది విశ్వప్రసాద ఆరాధనలో ప్రభా, నా మనస్సులో ప్రవేశించండి, నా హృదయంలో ప్రవేశించండి, నిన్నే నేను ఆరాధించాలి యేసయ్యా, నిన్నే నేను మహిమపరచాలి యేసయ్యా, నా జీవిత కాలమంతా కూడా నిన్ను ఆరాధించి దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. అందరి కుర్రది మీద చేయి పెట్టి, మీలో ఎలాంటి అనారోగ్యాలు ఉన్నాయో, ఎలాంటి బాధలు ఉన్నాయో ప్రభువుకు చెప్పండి. ఎవరెవరు మంచం పట్టి అనారోగ్యంతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈ సమయంలో వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా తాకి స్వస్థపరచమని, ఈ భయంకరమైనటువంటి చల్లు గాలుల సందర్భంలో, ఈ భయంకరమైనటువంటి వాతావరణ సమయంలో ప్రభు మనందరినీ కూడా ఆయుధారోగ్యాలతో దీవించమని, మరి ముఖ్యంగా చిన్నారి బిడ్డలను ఆశీర్వదించమని, ఎలాంటి వైరస్, ఎలాంటి వ్యాధి బాధలు, ఎలాంటి వాతావరణ ప్రభావం ఆ బిడ్డల మీద పడకుండా దేవుడు చల్లగా ప్రతి ఒక్కరిని దీవించాలని ఈనాటి ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నీ జీవితం నీ దే
యేసయ్యా, నేను ఈరోజు సజీవంగా ఉన్నానంటే నీవు మాకు పెట్టినటువంటి క్షమాభిక్షే ప్రభువా. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే కేవలం మీ కాపుదల, మీ ప్రేమ మాత్రమే యేసయ్యా. రాబోయే కాలం అంతా కూడా నన్ను కాపాడండి. నాలో ఉన్న శ్రమల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, ఆటంకాల నుండి, ఆటంక శక్తుల నుండి, దుష్ట శక్తుల నుండి సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభువా అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మనసునందు నీవే నా యాత్రలో జీవిస్తున్న నేను ఎటు వెళుతున్నానో తెలియటం లేదు ప్రభా, ఎటువైపు ప్రయాణిస్తున్నానో తెలియటం లేదు ప్రభా. ఈ లోకం వైపు, ఈ లోక బలహీనతల వైపు పరుగులు తీస్తున్నాను ప్రభా. నా పయనమంతా నిన్నే చేరుకునే విధముగా ఆశీర్వదించమని ప్రభా. నా ధ్యేయమంతా కూడా నిన్నే చేరుకుని ప్రభా పరలోక రాజ్యంలో ప్రవేశించే మంచి మనసును నాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ లోక యాత్రలన్నీ కూడా నేను జయించుకోవాలి ప్రభా. ప్రతి శోధన నుండి నాకు విడుదల కలగాలి ప్రభా. ప్రతి అపాయం నుండి నాకు విడుదల కలగాలి ప్రభా. ప్రతి బలహీనత నుండి నాకు విడుదల దయచేయండి ప్రభా. ప్రతి వ్యాధి బాధ నుండి విడుదల దయచేయండి ప్రభా. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమ పరుచుకుందాం. పయనము
మా జీవితాలను మీ చేతుల్లో అర్పిస్తున్నాం, మా కుటుంబాలను మీ చేతుల్లో అర్పిస్తున్నాం, మా ప్రయాణాలను మీ చేతుల్లో అర్పిస్తున్నాం, మా గమ్యాలను మీ చేతుల్లో అర్పిస్తున్నాం ప్రభువాటిని చేకుని దీవించండి ప్రభువా, అభిషేకించండి ప్రభువా, మీ బాటలో నడిపించండి ప్రభువా, సకల వ్యాధి బాధల నుండి మాకు విడుదల దయచేయండి ప్రభువా, సకల శ్రమల నుండి విడుదల దయచేయండి ప్రభువా, సకల బలహీనతలను విడుదల దయచేయండి ప్రభువా, పరిశుద్ధ జీవితాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. గొప్ప దేవుని ఆరాధించి హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా యేసయ్యా 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 మీకే ఆరాధన హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా హల్లెలూయా 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 స్తోత్రం ఆమేన్ 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 హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవా హల్లెలూయా 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 చెల్లి ప్రభువా ఈ యొక్క వ్యాధి బాధలతో హల్లెలూయా 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 స్వస్థపరచమని ఆమేన్ హల్లెలూయా 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 మిమ్మల్ని చేరుకోవాలి అని మీ దీవెనలు పొందుకోవాలని పరిశుద్ధమైనటువంటి జీవితముతో ఉన్నతమైనటువంటి జీవితముతో ఈ లోకాన్ని జయించి ఈ లోక బలహీనతలను జయించి వ్యాధి బాధల నుండి విడుదల పొందుకొని సంపూర్ణమైన ఆరోగ్యము దీవెన ఆశీర్వాదాలను పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, ఈరోజు పేతురు గారి యొక్క అత్తవారి ఇంటికి వెళ్ళి ఆమెను తాకి స్వస్థపరిచినట్లుగా ఈరోజు ఎంతోమంది లేవలేని పరిస్థితుల్లో మంచం పట్టి ఉన్నారు ప్రభువా, వృద్ధాప్యాయ స్థితిలో లేవలేని స్థితిలో మంచంలో ఉన్నారు ప్రభువా, అనేక మంది అనేక వ్యాధుల ద్వారా యాక్సిడెంట్ల ద్వారా బాధపడుతూ మంచాన పట్టి ఉన్నారు ప్రభువా, అనేకమైనటువంటి గాయాలతో లేవలేక ప్రభువా మంచంలోనే పడి ఉన్నారు ప్రభువా. పేతురు గారి యొక్క అత్తను తాకిన విధముగా ప్రభువా మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉండగా ఆ బిడ్డలను తాకమని వేడుకుంటూ సంపూర్ణ స్వస్థత ఇప్పుడే ఈ క్షణమే ఆ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. వారి భయంకరమైన నొప్పి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. భయంకరమైన సమస్య నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, తెలుసు తెలియక చేసిన పాపములను క్షమించండి. మరొక్కసారి ప్రభ మీ మంచి మనస్సుతో ఆరోగ్యమనే భిక్షను ప్రసాదించి ప్రభ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని మరొక నూతన అవకాశాన్ని దయచేయమని వేడుకుంటున్నా. ఓ ప్రభా, చిన్న ఆరి బిడ్డల మొదలు వృద్ధుల వరకు కూడా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు, మానసికంగా మంచాన పట్టి ఉన్నారు, శారీరకమైనటువంటి గాయాలతో మంచాన పట్టి ఉన్నారు, కుటుంబ సమస్యలతో ప్రభ లేవలేని పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ మీకు సమర్పిస్తున్నారు. మీ కుటుంబంలో ఉన్నవారు అనారోగ్యంతో బాధపడుతున్న వారి పేర్లు మీ హృదయంలో చెప్పి ఆ ప్రభు పాదాల చెంత సమర్పించండి. వృద్ధాప్యాయంలో మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే వారి పేర్లు చెప్పి వారిని ప్రభువుకు సమర్పించు. అనారోగ్యంతో లేవలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు చెప్పి ఆ ప్రభువుకు సమర్పించు. దివ్య ప్రసాద దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తాకి స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనం పిలవగానే పలికే దేవుడు మనందరినీ కూడా దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, రెండు విధాలుగా దేవుడు మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు. భారముతో శ్రమలతో ఇబ్బందులతో ఆయన దగ్గరికి వెళితే మన భారాన్నంతా కూడా తొలగించి ఆరోగ్యముతో ఆయన మనల్ని దీవిస్తూ ఉన్నాడు. లేవలేని పరిస్థితుల్లో ఆయనను మన ఇంటికి ఆహ్వానించినప్పుడు మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు ఆయనే స్వయంగా వచ్చి మన రోగాలను వ్యాధి బాధలను అన్నిటిని కూడా తొలగిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ
ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను మందలిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. పవిత్రమైన జీవితం జీవించు బిడ్డ, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నీ సొంతం చేస్తానని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, సమర్పించండి. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, మంచం మీద ఉండి అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో వేదన పడుతున్నటువంటి ఆ బిడ్డలను ఈరోజు ఆ గొప్ప దేవుడు తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. ఆసుపత్రిలో ఒంటరితనంలో పోరాడుతూ మరణము జీవం మధ్య పోట్లాడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను తండ్రి. పాపము చేశామని చిదరించుకోక మీ మంచి మనస్సుతో మీ మంచి శక్తితో ప్రభా ఆ బిడ్డలను తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మన చేతులు పైకి లేపండి. మీ కుటుంబంలో ఉన్న వారి పేర్లు చెప్పి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మంచి సమాధానాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకి లేపి పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవ మీకు స్తోత్రమయ్యా. మా గృహంలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా వారిలో ఉన్న ప్రతి రోగము తొలగిపోవుగా, యేసు నామములో ప్రతి రోగము తొలగిపోవుగా, యేసు ఉన్నతమైన శక్తిలో ప్రతి రోగము తొలగిపోవుగా, ప్రతి బాధ తొలగిపోవుగా, ప్రతి వేదన తొలగిపోవుగా, యేసు రక్తములో ప్రతి బిడ్డ కడగబడునుగా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రారంభ దశలో నుండి ఆఖరి దశలో వరకు మంచాన పడి ఎంతో మానసికమైనటువంటి బాధకు గురి అవుతున్నారు. ప్రియ బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు భయపడవద్దు, ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టినా, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటా, పరమ వైద్యుడు అయిన నేనే మీకు చికిత్స చేస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే ఆపరేషన్లు చేయించుకోవడానికి సిద్ధపడుతున్నారో, ఆపరేషన్ వెళ్ళడానికి భయపడుతూ ఉన్నారో, రకరకాల శ్రమలతో బాధలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో, ప్రభువుకు సమర్పించండి. మీకుడి చేతిని పైకి లేపి ఆ బిడ్డలందరికీ కూడా స్వస్థతను దయచేయమని, ధైర్యాన్ని దయచేయమని, సంపూర్ణ విడుదలను దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవ మీకు స్తోత్రమయ్యా. అనేక రకరకాల సమస్యలతో ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం ప్రభు. వారిలో ఉన్నటువంటి గడ్డలు మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగాక. ఏ కత్తి ఏ మందు పడకుండా ప్రభు వారు ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోక పరీక్ష చేసుకుంటూ ఉండగా ప్రభు మీ ఉన్నతమైన శక్తితో వారిలో ఉన్నటువంటి వ్యాధులను కాల్చివేయమని వేడుకుంటున్నాను. సమస్యను కాల్చివేయమని వేడుకుంటున్నాను. క్యాన్సర్ ని కాల్చివేయమని వేడుకుంటున్నాను. సంపూర్ణ విడుదల స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను. దీర్ఘాయుషుతో ఆరోగ్యముతో బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాను. ప్రార్థన చేయండి. ఇదిగో మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, నీవే త్వరలో సాక్ష్యం చెప్పబోతూ ఉన్నా. ఈ ఆరాధన పూర్తి కాకముందే దేవుడి బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యము నుండి, అలసట నుండి, అన్ని శక్తుల నుండి విడుదల దయచేయబోతున్నాడు. చాలా మంది రావలసిన డబ్బులు అందక ఎంతో సతమతం అవుతూ ఉన్నారు. దేవుడు అతి త్వరలోని బిడ్డలకు బంగారు మార్గాలను తెరవబోతూ ఉన్నారు. అందరూ కూడా మోకరించండి. ప్రియ సహోదరులారా, హృదయం మీద చేతులు పెట్టుకుని మీ యొక్క హృదయంలో ఉన్న బాధలు, కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, మీకు తెలిసినటువంటి బిడ్డలకు ఉన్నటువంటి బాధలు, శ్రమలు అన్నిటిని కూడా ప్రభుకు సమర్పిద్దాం. ఈ యొక్క ఆరాధన సమయంలో బ్రోకెన్ ఫ్యామిలీస్ను కూడా ప్రభుకు సమర్పిద్దాం.
విరిగి నరిగిపోయి వేసారిపోతూ విడాకులని కోట్లకు వెళుతున్నటువంటి కుటుంబాలను ప్రభు మరొకసారి కట్టమని, వారిలో పశ్చత్తాప హృదయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రేమ, శాంతి, సమాధానం లేకుండా ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఆటంకాలే, ఎప్పుడు అవమానాలే, ఎప్పుడు ఏడ్పే, ఇలాంటి శ్రమలతో బాధపడుతున్న వారిని యేసయ్యా మీ ఉన్నతమైనటువంటి ప్రేమతో, శక్తితో ఆ బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు దీవించండి. ప్రభా, అనేకమైనటువంటి రకరకాల పోస్టులకు సిద్ధపడుతూ ఉండగా ప్రభా వారికి మంచి జ్ఞానాన్ని, మంచి వివేకాన్ని దయచేయండి. ప్రభా యేసయ్యా, సలోమాను మహారాజుకు దయచేసినటువంటి జ్ఞానాన్ని ఈ బిడ్డలందరికీ కూడా దయచేసి గొప్పగా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ పరమ వైద్యుడు అనే దేవ, వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. లేవలేని పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరూ కూడా ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచండి ప్రభా. మంచి ఆరోగ్యముతో నింపండి ప్రభా, మీ శక్తితో నింపండి ప్రభా, మీ బలముతో నింపండి ప్రభా. యేసయ్యా, ఎవరెవరైతే ఈ ఆరాధనలో పాలు పంచుకుని మీ దీవెన కొరకు, ఆరోగ్యము కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, ఐక్యత కొరకు ఎవరెవరైతే కోరుకుని ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీ ఉన్నతమైన నామంలో దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ కూడా మోకరిద్దాం, ఆ గొప్ప దీవిని ఆరాధించి మహిమపరుచుకుందాం. ప్రభు మీతో ఉండునుగా, మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగా. సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.